రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పోషక పదార్థాలను గర్భవతులు బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని మనుభోలు ఎంపీపీ వజ్రమ్మ తెలిపారు. పోషణ మహోత్సవాల్లో భాగంగా మనుభోలు మండల పరిధిలోని జట్ల కొండూరు అంగన్వాడీ కేంద్రాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం ఉప సర్పంచ్ ఆవుల తులసీరామ్ యాదవ్ మాట్లాడుతూ తల్లులు ప్రభుత్వం అందిస్తున్న పోషక ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా బిడ్డలు జన్మిస్తారని తెలిపారు. అనంతరం సీడీపీఓ సుగుణ మాట్లాడుతూ ముఖ్యంగా బాల్య వివాహాలు అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనుబోలు మండలంలోని మన ఐసిడిఎస్ వెంకటాచలం ప్రాజెక్టు పరిధిలోని మనుబోలు మండలం కొండూరు సత్రంలోని ఈ గ్రామంలో మనకి పోషణ మా ప్రోగ్రాము జరుగుతుంది. ఈ పోషణ మా కార్యక్రమం ప్రతి సంవత్సరం మన సెప్టెంబరు మాసంలో 1 నుంచి 30వ తేదీ వరకు ఈ మాసోత్సవాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా వీటికి అనుసరించి ప్రోగ్రామ్స్ ఏంటంటే తల్లులకి అవేర్నెస్ తీసుకురావడం పోషణ పైన. ఎందుకంటే మన గ్రామ స్థాయిలో ఉండే మహిళలు ఈ ఐసిడిఎస్ నుంచి అందే పౌష్టికాహారం ఏమైతే ఉన్నాయో అన్ని రకాల సంబంధించిన పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు మేము ఐసిడిఎస్ నుంచి ఇస్తున్నాము. ఇవి సద్వినియోగం చేసుకోవాలనే మంచి సంకల్పంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. మన గ్రామంలో ఉండే తల్లులు కూడా ఇంట్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళు తీసుకునే ఆహారంతో పాటు మనమిచ్చే ఐసిడిఎస్ నుంచి ఇచ్చే ఆహారం కూడా వాళ్ళ వరకే వాడాలనేది మా ముఖ్య ఉద్దేశము. వాళ్ళకి ఇచ్చిన ఫుడ్ వాళ్ళకే వినియోగించుకున్నట్లయితే మనకి వాళ్ళు డెలివరీ అయినప్పుడు అంటే ఎనిమిక్ మదర్ లేకుండా ఎనిమిక్ మదర్గా ఉండకుండా ఉంటే ఆ జన్మించే బిడ్డ కూడా పూర్తి సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా కానిపోయేదానికి అవకాశం ఉంది. నార్మల్ డెలివరీ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. మనకి మాతృమరణాలు శిశు మరణాలు జరగకుండా బిడ్డ లోప పోషణ లేకుండా ఉండేదానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం మనం చేపడుతున్నాము. పంచాయతీలోనే 7 హాబిటేషన్లో అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మనం అడిగిన పని ప్రతి చేసుకుంటూ ముందు వరుసలో పోతున్నాడు. దీనికి ఈ అంగన్వాడీ స్కూల్కి కూడా బిల్డింగ్ లేకపోతే ఈ స్కూల్లోనే పంచాయతీ డబ్బులతోనే ఒక బిల్డింగ్లా కట్టడం జరిగింది. త్వరలోనే మనం దీనికి కూడా ఒక బిల్డింగ్ని గోవర్ధన్ గారు అడగడం జరిగింది. అది కూడా మనం సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. మేము మా పంచాయతీ చెప్పే ప్రజలకు ఒకటే, వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా ఏ సమస్యలు ఉన్నా మాకు తెలిపిన వెంటనే వాటిని మా వంతుగా ఖచ్చితంగా మేము వాటిని నెరవేరుస్తామని తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా మీరందరూ కలిసికట్టుగా ఉండి పంచాయతీని ముందు వరుస నిలబడి తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ఈరోజు మహాశుభదినం పండుగలాగా చేసుకుంటున్నాం. ఎందుకంటే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వారోత్సవాలు జరుగుతున్నాయి. ఆ వారోత్సవాల్లో తల్లి బిడ్డల క్షేమము, వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళకి కావలసిన అంటే వాళ్ళ జ్ఞానం ఉండదు కాబట్టి జ్ఞానోదయం ఒకసారి వాళ్ళు ఎట్లా వాడుకోవాలి, వాళ్ళు ఇచ్చేటి ఎట్లా వాడుకోవాలి, ఎట్లా తింటే ఏ ఆహారం తింటే బలం వస్తుంది వాటి గురించి వివరించేదానికి ఇట్లా వారోత్సవాలు పెట్టి జరుపుతున్నారు. ఈ వారోత్సవాలు మన ప్రభుత్వం ఎన్నో తలపెట్టింది. ఈ పసిబిడ్డ తల్లులు తల్లి గర్భంలో బిడ్డ ఏర్పడక మునుపు నుంచే ఆ పోషక విలువలతో కూడిన పదార్థాలు ఇస్తూ వాటిల ద్వారా హాస్పిటల్ మందులు వాడుతూ వాటికి అన్నిటికీ సప్లై ఇస్తూ అంగన్వాడీ సెంటర్స్లో వాళ్ళ జ్ఞానాన్ని కల్పిస్తూ అందరూ సమృద్ధిగా వాడుకోండి, ఇక్కడ ఉన్న సెంటర్స్కి పిల్లలందరినీ పంపిస్తూ తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి. తల్లులు క్షేమంగా ఉన్నప్పుడే పిల్లలు ఆ ఇల్లు అన్నీ చక్కబడతాయి. తల్లులు ముందు క్షేమంగా ఉండాలి, వాళ్ళ జ్ఞానం రావాలి, వాళ్ళకి తెలివి రావాలి, అప్పుడే ఆ ఇల్లు చక్కబడుతుంది. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు.